నూతన బలం ఒక వ్యక్తికి వస్తే ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే పక్షిరాజు వలే ఉంటాడు. పక్షులు ఎన్నో ఉన్నాయి, కానీ ఆ పక్షులన్నిటికంటే కూడా ఒకడే ఒకడు రాజు ఉన్నాడు, అది గద్ద ఈగలు. అన్ని పక్షులకి దానికి ఉన్నటువంటి తేడా ఏంటయ్యా అంటే, వర్షం వస్తే, గాలులు వీస్తే, ప్రతికూల పరిస్థితులు వస్తే చాలా పక్షులు చనిపోతాయి. కారణం ఏంటంటే వాటి ఆధారం చెట్లు, వాటి ఆధారం గూళ్ళు. కానీ ఏ తుఫాను, ఏ వర్షం, ఏ పెనుగాలి, సుడిగాలి, ఏ భయంకరమైన పరిస్థితి పక్షి రాజాన్ని చంపలేదు. కారణం ఏంటో తెలుసా? ఇది గూడు మీద ఆధారపడలేదు, ఇది చెట్ల మీద ఆధారపడలేదు, ఇది గూడును మించి చెట్లను మించి అందనంత ఎత్తైన ఎత్తుకి ఎగిరేలా చేసే రెక్కల మీద ఆధారపడింది. స్తోత్రం. ఈ రెక్కలకు బలమునిచ్చువాడు ఎవరు? దేవుడే. అందుకని పక్షిరాజు పై పైకి ఎగిరిపోతుంది, దాని చూపంతా పైనే, దర్శనమంతా పైనే, ఆలోచన అంతా పైనే, నివాసం పైనే, దృష్టి అంతా పైనే. ఏకాడికి ఉన్నతంగా వెళ్ళిపోవాలని ఆలోచన చేస్తూ ఉంటుంది. ఇంకాదట ఎట్లా ఉంటుంది? రెక్కలు చాపుతుంది, అలయక పరిగెత్తుంది. దాని ప్రయాణంలో అలుపు ఉండదు. దెర్ ఇస్ నో టైర్డ్నెస్. సమస్యలకు నడిచిపోతుంది. ఈరోజు విశ్రాంతి తీసుకున్నావే, బలం తగ్గిపోయిందే, శక్తిహీనమైపోయానే అని పక్షిరాజు అనుకోదు. దానికి బలమిచ్చువాడు దేవుడు.